మన నిజామాబాద్ నగరం గత 8 ఏళ్ల ముందు చూసుకుంటే ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మరి గౌరవ ఎమ్మెల్యే గణేశన్న గారు చేస్తున్న కృషి వల్ల ఇప్పుడు నిజామాబాద్ నగరమంతా కూడా ఎంతో సస్యశ్యామలంగా ఆకుపచ్చ బయటపరుచుకుందనే విధంగా చాలా అద్భుతంగా కనబడతా ఉంది మరి దీని వెనకాల ఎంత కృషి ఉందో ప్రజలంతా కూడా గమనిస్తున్నారు మరి ఈ విభాగం ఏదైతే హరితహారం గురించి మనము గత హరితహారం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మరి ఎన్నో నర్సరీలు గాని అలాగే జైల్ విభాగానికి ఇవ్వడం గాని లేదంటే ఫారెస్ట్ వాళ్ళకి ఇవ్వడం గాని రకరకాలైనటువంటి మొక్కలను పెంచి మరి మనం పచ్చదనాన్ని మనం పెంచుకోవడం జరిగింది మరి ఇంత కష్టపడ్డందుకు మరి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మన నిజామాబాద్ నగరాన్ని లక్షకపైన ఉన్న జనాభా కేటగిరీలో మన నిజామాబాద్ నగరాన్ని ఎంచుకొని హరితహారం గ్రీన్ స్పేసెస్ కింద మనకు నిన్న అవార్డు ఇవ్వడం జరిగింది మరి ఆ అవార్డుని గౌరవ మున్సిపల్ శాఖ మాత్రిలు కేటి రామన్న గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది నేను అలాగే నగర మేయర్గా నేను అలాగే మన మున్సిపల్ కమిషనర్గా చిత్రామిశ్ర గారు కూడా వచ్చి మేమిద్దరం కూడా ఆ అవార్డును అలాగే సర్టిఫికెట్ను కూడా తీసుకోవడం జరిగింది ఇది ఒక మెట్టు మనం పైకెక్కినామని చెప్పడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం ఎందుకంటే ఎంతో కష్టపడుతున్నాము ప్రతి రకరకాలుగా అంటే ఒక వైకుంఠధామాలే తీసుకున్నా పార్కులే తీసుకున్నా అలాగే ఐటీ హబ్ తీసుకున్నా ఇట్లా రకరకాలుగా మన నిజామాబాద్ నగరం అనేది చాలా అద్భుతంగా పెద్ద నగరాలకు ధీటుగా ఇప్పుడు అభివృద్ధిలో ముందుకెళ్తా ఉంది మరి ఇంత కృషి చేస్తున్నందుకు ప్రభుత్వం కూడా మనల్ని గుర్తించి మనల్ని భుజం తట్టి మనల్ని ప్రోత్సహిస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే కేటి రామన్న గారికి మరి ఇంత అద్భుతంగా కృషి చేసి ఈరోజు అవార్డు అందుకుంటున్నామంటే మన గౌరవ ఎమ్మెల్యే గణేశన్న గారి కృషి అని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే వారితో పాటుగా మేము కూడా వారి శ్రమలో కృషిలో భాగంగా వారు వెంటనే ఉంటూ మరి అన్ని రకాలుగా కూడా ప్రతి వార్డులో ఎక్కడ ఏది కావాలన్నా కూడా ఏ పార్కులు కానివ్వండి క్రీడా ప్రాంగణాలు కానివ్వండి కార్పొరేటర్స్ వచ్చి ఏది అడిగినా కూడా వెంటనే స్పందించి మరి అన్ని రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నందుకు అన్నగారికి కూడా మా నగర ప్రజల తరఫున అలాగే కార్పొరేటర్స్ అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఇంకా ముందు కూడా ఇలాగే శ్రమించి ఇంకా కూడా ఇలాంటి ఎన్నో అవార్డ్స్ తీసుకునే విధంగా కృషి చేస్తామని చెప్పేసి ప్రజలందరికీ నేను మాటిస్తున్నాను. జై తెలంగాణ.